ఐపీఎల్ 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో పరాజయాన్ని ఎదుర్కొంది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 180 పరుగుల ఛేదనలో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులే చేయగలిగింది. దీంతో రాహుల్ సేన 34 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఐపీఎల్ 2021 సీజన్ ఆశాంతం ఫుల్ ఫామ్ లో ఉన్న ఏబీ డివిలియర్స్ గ్లెన్ మాక్స్వెల్ నిన్నటి మ్యాచ్ లో మాత్రం మొదటిసారి విఫలమయ్యారు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ కాసేపు పోరాడగా ఇన్నింగ్స్ చివరిలో హర్షల్ పటేల్ పరుగుల అంతరాన్ని తగ్గించాడు. అయినప్పటికీ పంజాబ్ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీసి బెంగళూరు స్టార్ బ్యాట్స్మెన్ కు చుక్కలు చూపించాడు. తన కోట 4 ఓవర్లలో 19 పరుగుల ఇచ్చి కోహ్లీ సేనను దెబ్బతీశాడు. భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరుకు ఆదిలోనే షాక్ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న దేవదత్ పడికల్ రిలే మెరిడిత్ వేసిన 3 ఓవర్లో అవుట్ అయ్యాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ నిలకడగా బ్యాటింగ్ చేశారు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్ మాత్రమే తీశారు. దీంతో పవర్ ప్లే ఆఖరికి బెంగళూరు వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. అయితే ఆ తరువాత వరుస ఓవర్లలో కోహ్లీ, తరువాత పరుగులేమీ చేయకుండానే గ్లెన్ మాక్స్వెల్, అలాగే 3 పరుగులు మాత్రమే చేసిన ఏబీ డివిలియర్స్ ని అవుట్ చేసి ఆర్సీబీని కోలుకోలేని దెబ్బతీశాడు హర్ప్రీత్ బ్రార్. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. క్రిస్ గేల్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా దాటిగానే ఆడటంతో పవర్ ప్లే ఆఖరికి పంజాబ్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. ఇక తరువాతి ఓవర్లలోనూ వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరు బౌండరీలు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టి ఈ క్రమంలోనే క్రిస్ గేల్ 26 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్ల సాయంతో 46 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 57 బంతుల్లో 7 ఫోర్లు 5 సిక్స్ల సాయంతో 91 పరుగులు చేశాడు.